భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటల చేతికొచ్చే సమయానికి నీరు లేక వరి పంట పొలం ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతోందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాల భూమిలో వరి సాగు చేయగా చేతికి వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయిందని, మళ్లీ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నూతన బోర్ వేసినా చివరికి ఎకరం పంట ఎండిపోవడంతో రైతు వరి పంటను గొర్రెలకు మేతగా వాడుతున్నారు. అధికారులు పంట పొలాన్ని పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను కోరుతున్నారు. మళ్ళా బోర్ వేసిన బోర్ కూడా అక్కడ వేసిన దానికి 150,000 అయినాయి. ఇప్పటికి పోయి ఏం లేదు, ఎకరం ఎండిపోయింది. ఎకరం వేరే బోర్ ఇలా బోర్తో పక్క పంటల గీల వాళ్ళ బోర్తోనే వారిస్తున్నాను. నుంచి పైకేసుకుని ఇళ్ళకే పైపు ఉన్నాం కూడా, ఆ ఒక్కకే పైపు కూడా ఉంది ఎండిపోయిన మళ్ళీ పైకేసుకొని పారిస్తున్నాయి. ఇప్పుడు అది మొత్తమే అయిపోయింది, నా సంతం బోర్ పోయింది మొత్తమే. ఆ ఎకరం పోతే ఎకరం వారించుకుంటున్నాను ఆయన పైసలు. ఎండిపోయే వరకు ఎక్కడేం లేకపోతే గొల్లలో గొర్రెకు గొర్రెలకు అవుతుంది, నెత్తుంది బోరు వాడక ఎండిపోయింది. ప్రభుత్వం ఎట్లయినా చేసి ఆదుకోవాలి.